హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరికథ. మాద్రిడి సులోచన గారి వారసులు పార్ట్ 2 విన్నాం కదండి. పార్ట్ 3 కదా ఇలా మొదలవుతుంది. మగవాళ్ళంతా స్వార్థపరులే, తనని చూసి కూడా పలకరించలేదు విల్సన్. ఆ రోజు ఏదో పొరపాటు అనుకొని ఈరోజు కడుపులో నొప్పిగా ఉంటే మందుకని వెళ్ళింది. ఎంత ధీమా, ఎంత టీవీ. రోగానికి సంబంధించిన ప్రశ్నలు తప్ప అస్సలు మాట్లాడలేదు. అతనితో చనువుగా ఉంటేనే కదా తనను నానా మాటలు అన్నది. తనేం కోరింది? అతని పొందు కావాలందా, అతని ప్రేమ కావాలందా? చల్లని మాట, స్నేహపూర్వకమైన పలకరింపు కోరింది. బాలా, ఛాయ్ అయినా అదే. సాయిల్ వచ్చాడు. ఏం, మీ దొర పెండ్లానికి చెప్పలేదా రోజు ఛాయ్ అంటా? విసుక్కుంది. సీతారామరెడ్డికి భార్యకు ఇంకా సంధి కుదరలేదు. ఆయన అడిగేదాకా టీ ఇవ్వను, ఆ బెట్టేమిటో చూస్తానని ఆమె, ఆమె ఇచ్చే వరకు అడగను, ఆ పంతమేమిటో చూస్తానని అతను బెగదీసుకుపోయారు. జయకు మంచి అవకాశం తన ప్రాముఖ్యత భర్తకు చాటుకోవడానికి. అత్తగారు వస్తే వీలు కాదు. అతను కొంత డబ్బిచ్చి సాయిల్ ఇంటిలో టీ కాయించుకుంటున్నాడు. మనం పుణ్యానికి కాస్తున్నాం. పాపానికేలే నీళ్ల కాగుదించి టీ గిన్నె పెట్టింది. ఇంటి దగ్గర గల్లంతే తప్ప పొలం దగ్గర జరిగేది జయలక్ష్మి అస్సలు చూడదు. రోజుకు 2 రూపాయలు పచ్చిగడ్డ అమ్ముతుంది. బాలామణి పిటకలు అడపాదడపా అమ్ముతుంది. పొలం పనులు ఉంటాయి, అక్కడ కూలీ దొరుకుతుంది, జరుగుబాటు బాగానే అవుతుంది. జయలక్ష్మి 25 రూపాయల జీతంలో నెలకు 12.5 ఇస్తుంది. ఈ 4-5 నెలల్లో కొంత డబ్బు కూడా వెనక వేసుకుంది. టీ వంపి సాయిల్ చేతికిచ్చింది. బయట సీతయ్య గొంతు వినిపించింది. బాలమణి, టీ బాగా కాస్తుందిరా. అబ్బో, గడ్డి నువ్వుల తొక్కు బాగా నూరుతుందోరా. సాయిల్ మురిసిపోయాడు. అయితే భోజనం కూడా ఇక్కడే చేస్తాను. బాలమణక్క, అమ్మ రమ్మంటుందే. నరసింహ పరిగెత్తుకొచ్చాడు. ఎందుకు రమ్మన్నదిరా? సక్కు మొగుడు వచ్చిండ్రు. వచ్చినంత వేగంగా వెళ్ళిపోయాడు. వంట చేసి సాయిలకు పెట్టింది. అతను వెళ్ళిపోగానే గుడిసెకు తాళం పెట్టి బయలుదేరింది. చెల్లెల్ని చూసి గుర్తుపట్టలేకపోయింది. మిషన్ కాంపౌండ్లోనే నాజుగ్గా తయారైన సక్కు సిటీ వాతావరణంలో మరింత నాజుగ్గా తయారైంది. ఒక్క వేషం భాషల్లోనే కాదు, భోజనం దగ్గర, మర్యాదల దగ్గర తల్లి అదిరిపోయి పెద్ద కూతురికి కబురు చేసింది. బాలామణి రాక గమనించనే లేదు సక్కు. ఏమిటమ్మా ఈ గుమ్ములు, ఈ తవుడు సంచులు, వెనకింట్లో వేసుకోరాదు? విసుక్కుంది. ఏందోనే, ఈడైతే దగ్గరుంటుందని పొయ్యి కూడా వాకిట్లో పెట్టు, పీడబోతుంది. హాయిగా పాలు తీస్తూ వంట చేసుకోవచ్చు. పోదే పోనీవే, మాది ఎడ్డికాలం. అల్లుడు ముంగలు మాటలనకు, తల్లి బతిమాలుతుంది. ఏమిటే సక్కు, మందలించినట్టు పిలిచింది బాల. అక్క. సక్కు అక్కని కౌగిలించుకున్నంత పనిచేసింది. ఏమిటే, మా మరిది ఇంట్లో ఉండనంటున్నాడా? నేనేం అనలేదు వదిన, మీ చెల్లెలే అంటుంది. అంతవరకు కుర్చీలో మౌనంగా కూర్చున్న సక్కు భర్త కేశవులు అన్నాడు. పెద్ద కూతుర్ని చూసి తేలిగ్గా నిట్టూర్చి పనిలో జొరబడింది తల్లి. ఏందే సక్కు? 5 నిమిషాల్లో ముగ్గురు ఒకటిగా కలిసిపోయి కబుర్లు చెప్పుకున్నారు. సక్కు భర్త చేసే అల్లరి ముద్దు ముద్దుగా విసుక్కుంటూ చెబుతుంటే బాలగుండెలు బరువెక్కాయి. అతని గురించి చెప్పినప్పుడు అతను ఉడుక్కున్నట్టు నటిస్తూ సక్కును దెబ్బ వేయడం, సక్కు పుట్టింట్లో ఉండిపోతానని బెదిరించడం చూస్తుంటే ఓ సినిమా రీలుగా మధురంగా ముచ్చటగా అనిపించింది. 2 రోజులు ఉంటావా? లేదే, నేను ఎక్కడ ఉండిపోతానని తోక పట్టుకొని వచ్చాడు చూడు, భర్తను వేలుతో పొడిచింది. బాల హృదయము తీయని బాధతో మూలిగింది. అభిమానంతో తన ఆశలను ఆహుతి చేసుకుంది. సాయిలు, ఆమె మనసంతా అల్లకల్లోలమైంది. చెల్లెల్ని 4 గంటలకు బస్ ఎక్కించి పొలం వైపు బయలుదేరింది. సక్కు తన బ్యాగ్లో నుండి తీసి అక్కకు సెంటు పూసింది. ఆ సెంటు తాలూకు సువాసనలో బాలను ఉక్కిరి బుక్కిరి చేసాగే. బలమైన కోగిల్లో బంధింపబడాలని ఇంకా ఏవేవో ఊహలతో వచ్చింది. సాయిలు గడ్డి మోపు పాడిగేదల్ని తోలుకొని ఊళ్ళోకి వెడుతున్నాడు. అతనున్న చెట్టు గుట్ట ఎంతో అతను అంతే. బాలకు ఆపుకోలేని దుఃఖం వచ్చింది. గుడిసె ముందు వేసిన చిన్న పీట మీద పడుకొని బోరుమనేడ్చింది. ఆమెను ఓదారుస్తున్నట్టు గుడిసె పక్కన నాటిన సన్నజాజులు విచ్చుకుంటూ పరిమళాన్ని అందించాయి. ఆమె దుఃఖం మరింత ఉధృతంగా మారింది. కోపంగా జాజి కొమ్మలు విరిచి దూరంగా కొట్టింది. ఇది అన్యాయమే బాల, అదిరిపడి చూసింది. ఎదు మీద పడిన జాజి కొమ్మలను అపురూపంగా పట్టుకొని చిరునవ్వుతో నిల్చున్నాడు సీతయ్య. నువ్వా? అయ్యా, నేను చూడలేదు అన్నది భయంగా. అనుభవజ్ఞుడైన సీతయ్య బాల పరిస్థితి అర్థం చేసుకున్నాడు. ఇప్పుడేమైంది? చనువుగా వచ్చి పీట మీద కూర్చున్నాడు. కట్బనీల్లో నుండి స్పష్టంగా కనిపిస్తున్న అతని శరీరం వంక మత్తుగా చూసింది బాల. అతను యజమాని అన్న సంగతి మర్చిపోయింది.
అతను ఎన్నో చెప్పాలనున్నా ఆమె వంటి నుండి వచ్చే సువాసన మత్తులో అన్నీ మర్చిపోయి చేతులు చాపాడు సీతయ్య సీతారామరెడ్డి. ఆ క్షణంలో ఏమీ గుర్తులేదు. బాలకు మధురమైన ఊహలు, పురుష స్పర్శ అనుభవించాలన్న తహతా తప్ప ఏం గుర్తులేదు. అతని చేతుల్లో ఒరిగిపోయింది. అతని హృదయానికి హత్తుకుపోయాక ఎంతో హాయిగా అనిపించింది. అతని చేతులు ఆమె శరీరాన్ని వీణను చేసి మీటుతున్నాయి. బాల, ఆ మధురాలు అందుకున్నాడు అంది కళ్ళు మూసుకొని. మాట్లాడవు, ఇట్లనే చచ్చిపోవాలనుంది అస్పష్టంగా గొణిగింది. లేదు బాల, నా కోసం బతకాలి, మన ఇంట్లో కరువైన సుఖాలు ఏకమై పంచుకోవాలి అన్నాడు ఆమెను మరింత దగ్గరకు హత్తుకుంటూ. బాలమణికి కాంక్ష కంటే అతని కౌగిట్లో నిశ్చింత కలిగింది. తన యవ్వనం అడవిగాచిన వెన్నెలా అనుకుంది, కానీ దానికో అర్థం చెప్తున్నాడు దొర. ప్రకృతి వారికి చీకటి దుప్పటి కప్పింది. మిల్లిమిల్లాడే బాలకండ్లు సుతారంగా ముందుకు వంగి ముద్దు పెట్టుకున్నాడు. వెళ్ళనా? తన చేతిని అతని చుట్టూ వేసింది. జయలక్ష్మి గోలబెడుతుంది అన్నాడు ఆమె ముంగురులు సవరిస్తూ. అబ్బో, చాలా భయమే, కిలికిలా నవ్వింది. భయమని కాదు, అమ్మలేదు కదా దొంగల భయం. ఏందో, నిన్ను వదిలాలని లేదు అన్నది మెల్లగా లేచి అతని హృదయం మీద తలపెట్టి. బాలా, నువ్వు నా కోసమే ఉండాలి అంటే? తలలేపి చూసింది. ఆ విల్సన్ గిల్సన్ అందరి మాటలు నువ్వు వింటావా? మధ్యలోనే తుంచింది. ఏమో థూ, మగోళ్ళంతా ఇంతే, రోషంగా లేచింది. బాలా ఆమెను లేవకుండా ఆపాడు. పరిహాసం చేశానే అని బ్రతిమాలుకున్నాడు. మళ్ళెప్పుడు వస్తావు? తెల్లవారుజామున కొట్టం దగ్గరికి రా, నువ్వే గుడిసెకురా అంది. దూరంగా పాట వినిపించింది. మండదారి సూర్యుడేమో మల్లన్నారో, మీ సాయిలు వస్తున్నాడు. కాదు, మీ సాయిలే అన్నది అతని హృది మీద వేలుతో పొడుస్తూ. పోని, ఈ తగువెందుకు, మన సాయిలు సరేనా? అతను లేచి త్వర త్వరగా అడ్డదారి గుండా వెళ్ళిపోయాడు. బాల చిన్నగా నవ్వుకుంది. తిన్న ఆవే, సాయిలు వచ్చాడు. నా తిండి మీదకు పోయింది, ఏం కథ? మా జయమ్మ గిన్నెడు ఆలుగడ్డ కూరిచ్చిందే. ఏందేంది, మీ అమ్మ ఆలుగడ్డ కూరిచ్చిందా? అవునే, దీపం ముట్టి చూద్దు. ఆండ్లేమైనా పడిందేమో, అందుకే ఇచ్చింది. లేచి దీపం వెలిగించింది ఆమె. ఒట్టి అనుమానం మంచివే, నువ్వు ఒట్టి తెలివిలేని వాడివి. ఆ కూర తీసుకువెళ్ళి చెత్తబుట్టలో దిమ్మరించింది. ఏందే నీ శాంపాడుగాను? రోగం వచ్చి సచ్చినా దిక్కులేదు. జయమ్మ అంత నూనె పోసిన కూర మనకేస్తుందా? అవునే, యాదికొచ్చింది, ఇప్పుడే వండింది, మళ్ళా గుడ్లు వండుతుంది. మరి అంది అతని కన్నం పెడుతూ. నువ్వు తినవేందే, ఆకలి లేదు. ఏం తిన్నావో? ఏమని చెప్తుంది, మౌనంగా ఉంది. అతను భోజనం పూర్తి చేశాడు. రోజులానే గోడ యువతలా పడకపరుచుకున్నాడు. వెళ్ళి కొట్టంలో పడుకోరాదు అంది. నీకు ఒక్కదానికే భయం కాదే, మా లావ మగాడు నాకు కాపలా కాస్తాడట అంది హేళనగా. అతను పక్క చుట్టుకొని వెళ్ళిపోయాడు. ఆమెకు ఆ క్షణంలో తాను ఒంటరిగా ఉందని, చుట్టుపక్కలలో ఎవరూ లేరని తెలీదు. ఒకటే ఊహ, తీయని ఊహ, అనుభవం కోసం తహతహ. ఆమె ఊహలకు ఊపిరిపోసే వయసు, వయసును జయించాలని ప్రయత్నించే మనసు. ఆమె ఉక్కిరి బిక్కిరి అవుతుంది. చేపపరిచింది, గరుగ్గా ఉందని గొంగళి వేసింది. గొంగళి కూడా చీకట్లా నల్లగా కనిపించింది. తన ట్రంకు పెట్ట తీసి సగం పాత తెల్ల చీర తీసి రెండుగా చింపింది. మధ్యగా పోగు పెట్టింది, అది గొంగళి మీద పరిచింది. దిండు సర్దింది. మళ్ళీ బయటకు వచ్చి చుక్కలు చూసింది. ఇంకా రాత్రి ముదరలేదని తెలిసింది. మళ్ళీ వచ్చి పక్క మీద కూర్చుంది. ఆమెకు ఆ క్షణంలో పాపం, పుణ్యం, పెద్దలు చెప్పే నీతులు, సాంఘిక కట్టుబాట్లు గుర్తులేవు. ఒక్కటే గుర్తుంది, అందమైన అనుభూతి, అమరమైన సుఖం అంతే. తల తిప్పి మరోసారి జడల్లుకుంది, పౌడర్ రాసుకుంది. కందిపోయిన బుగ్గలు మసకమసగ్గా కనిపించాయి అద్దంలో. సిగ్గుతో రెండు చేతుల్లో ముఖం దాచుకుంది. అద్దం పక్కన పెట్టి మరోసారి బయటకొచ్చి చూసింది. చుక్కల వంక చూసి నిట్టూర్చి లోపలికి వచ్చింది. వెళ్ళి పిలుచుకొస్తే, అమ్మో జయలక్ష్మి చూస్తే, రోజూ చూసే సీతయ్య దొరే ఆమె కంటికి కొత్తగా మరో మనిషిగా కనిపించాడు అన్నాడు. అమ్మో ఎంత ఎర్రిడోలు ఉన్నట్టుంటాడు అనుకుంది. దూరాన పొలాల దగ్గర ఇంజన్ శబ్దం వచ్చింది. బాల ప్రాణం లేచొచ్చింది. తడికి తీసుకొని బయటకు వచ్చింది. దూరాన మనిషి వచ్చే జాడలే కనిపించలేదు. చి, అతని పెళ్ళాన్ని రాణిస్తుందో లేదో, రకరకాల ఆలోచనలతో సతమతమవసాగింది. వాకిట్లో అలానే కూర్చుంది. ఆమె నడుం చుట్టూ చేయి పడగానే అమ్మో అంది. భయపడ్డావా? సీతయ్య ఊపిరి వెచ్చగా తగిలింది. నువ్వా? అతన్ని అల్లుకుపోయింది. ఒంటరిగా ఇలా నిలబడ్డావేం?
నీకోసం అంది గుసిగుసిగా. పిచ్చి పిల్ల, అతను ఒక చేత్తో ఆమెను లోపలికి నడిపించి రెండో చేత్తో గడియ వేశాడు. ఉయ్యాల బల్ల మీద సీతారామరెడ్డి భార్య చెప్పింది శ్రద్ధగా విన్నాడు. మాట్లాడరేం, నువ్వు చెప్పింది వింటున్నాను, వింటే ఏం లాభం, మరేం చేయాలో చెప్పు. ఆ బాలామణిని పిలిపించి అడుగు అంది తీవ్రంగా. సాయిలకు చెప్పావుగా, వస్తుందేమో అడుగుతాను. అతను లేచి కూర్చున్నాడు. పేకాటికేనా, పొలం వెళ్ళి పనులు చూసుకోవద్దంటావు, జీతగాలు తిన్నారంటావు, ఎలాగే నీతో చచ్చేది, ఆయన విసుక్కున్నాడు. మీరు నిక్కచ్చిగా మాట్లాడరు, అది రాని నా ముందే అడగండి అంది. అది రాని అతని మాట పూర్తి కాకముందే బాలామణి వచ్చింది. బాలామణిని చూసి క్షణం నోట మాట రానట్టు నిల్చుండిపోయింది ఆమె. మామిడి పిండి లంచి గుంటూరు చీర కట్టుకుంది, తీరుగా దువ్వుకొని జడల్లుకుంది, తలలో చేమంతుల మాల పెట్టుకుంది, కాళ్లకు వెండిపట్ట గొలుసులు, చెవులకు హంసాకారపు దిద్దులు ఉన్నాయి. ఒక బంగారు గుండు, ఒక నల్లపూస కలిపి కట్టిన హారం ఉంది మెడలో, గుప్పింటమ్మలా ఉంది. అదృష్టం అంటే సాయిలుగాడిదే జయమ్మ, ఎవడిని మరిగో పెండ్లంక అమ్మగా వండి పెడితే తింటున్నాడు అని పెంటాడు చెబితే తన పొలాలు పాడి చేసి కూరలు దోసి తింటున్నారనుకుంది. కానీ నిజంగా బాలామణి వాళ్ళకం చూస్తే పెంటాడు అన్నది నిజమేననిపిస్తుంది. ఏందమ్మా పిలిచినావంట, ఏ నంగనాచవే, మా పొలం దగ్గర పడి ఉంటారని గుడిసె వేసుకొనిస్తే మాకే ఎసురు పెడతారే, పిడికలు అమ్మావు, కట్టెలు అమ్మావు, గడ్డి కాదు ఏదమ్మినా పోనీ అనుకున్నాను, ఇప్పుడు కూరగాయలు అమ్ముకుంటున్నావా. అంతవరకు తను నోరు మెదపరాదు, భర్తే అడగాలని భర్తను పోరిన విషయం తీసుకున్న నిర్ణయం మర్చిపోయింది. నోటికొచ్చిన తిట్లన్నీ తిట్టింది. మాటలు సరిగ్గా రాని అమ్మో, ఎవరి కష్టమో దోచినట్టు అంటావే, చూసారా చూసారా దాన్ని పొగరు. ఇద్దరు గొంతులు తారాస్థాయిని అందుకున్నాయి. అప్పుడు రాజమ్మ బయటకు వచ్చింది. ఆమెకు కోడలతో ఎవరైనా పోట్లాడితే సంతోషంగా ఉంటుంది. మా కష్టం మేము తింటున్నాం, పొగరుండదా ఏం, నిర్లక్ష్యంగా ఉంది ధోరణి. తనను బాల లక్ష్య పెడుతుందని భావించకపోయినా ఇంత నిర్లక్ష్యంగా ఉంటుందని మాత్రం ఊహించలేదు. సీతయ్య, ఏమిటే బాల, అమ్మగారంటే భయభక్తులు అస్సలేవు, ఇట్లాగే మాట్లాడితే వేరే చోట పని చూసుకో అరుస్తూనే కన్ను గీటాడు. మీరెట్లంటే అట్లే దొరా, ఇక మీదట కూరగాయలు అమ్ముకోను, మరీ 15 రూపాయలు పెడితే ఏమొస్తాయి, జీతం ఎక్కువ చేస్తాను, వెళ్ళు, వెళ్ళి పెసరికాయ ఏరుతుండు, నేను అరగంటలో వస్తాను. మంచిది, ఓ చిరునవ్వు జయ చూడకుండా విసిరి వెళ్ళిపోయింది. పిలిచి కేకలేస్తారంటే జీతం పెంచుతానంటారే, ఇదిగో జయ, ఈ కాలంలో 15 రూపాయలు ఎందుకు పనికొస్తాయి చెప్పు, మనమే వాళ్ళని దొంగలుగా చేస్తున్నాం అన్నాడు. మొగాడి భయం ఎంతగా ఉంటుందో చూసారా, నా మీదికి ఒంటికాల మీద లేచిన మనిషి మిమ్మల్ని చూడగానే నోరు మూసుకుంది. అందుకే ఈ విషయాలు నాకు వదిలే అన్నాడు గర్వంగా. ఎప్పుడెప్పుడు బాలామణి దగ్గర వాళ్దామా అని ఉంది అతనికి. కూరగాయలు పట్టి చూసారా, చాలా తక్కువ వచ్చింది, వర్షాలకు చెట్లు పాడైపోయాయి, కాసిన కాఫీ నీళ్లు పోస్తే బయటకు పెడతారు, పాలు లేవు, అయినా ఇంట్లో పెడితే అందరూ కావాలంటారు. అందరెవరే, ఉన్నది ఒక్కదాన్నే కదా, రాజమ్మ రంగంలోకి వచ్చింది. ఒక్కరికైనా ఇద్దరికైనా ఖర్చు ఉండదేమిటి, నేనేం తేరగా మీ ఇంట్లో పడి తిండాలి లేదమ్మా, ఆ మాటకు వస్తే అంతా మా ద్వారా సంపాదించిన భూములే. ఏమిటే అమ్మ, ఎవరు కాదన్నారు, ఇదిగో జయ, 3 గేదెలు పాలిచ్చినప్పుడు పాలు లేవనడం అన్యాయం, రేపటి నుండి పాలు ఉండి తీరాలి, ఒక గేదెను మన కోసమే ప్రత్యేకించు, అతను ఆజ్ఞాపిస్తున్నట్టు అన్నాడు. జయ ఉలిక్కిపడి అతని వంక చూసింది. మునిపట్లా తనన్న ప్రతి మాట ఆమోదించడం లేదు, కారణం ఆమెదో అడుగుదామనుకునే లోపలే అతను బయటకు వెళ్ళిపోయాడు. పిలుస్తూ గుమ్మం వరకు వచ్చింది. అతనికి ఆమె పిలుపు కంటే అజ్ఞాతంగా పిలిచిన బాల పిలిపే వినిపించింది. తర్వాత కరణం గారింటికి వచ్చాడు. గోవిందరావు లేడా, లేండి నాయన, నువ్వు వస్తే ఈ సంచి ఇవ్వమన్నాడు. ఒక చేతి సంచి తీసి అతనికి ఇచ్చింది. ఈ మధ్య రావడం లేదు నాయన, వ్యవసాయం చేసుకునే వారికి అంత తీరికెక్కడిది, వస్తానని చెప్పమ్మా. అతను సంచి తీసుకొని పొలం దిక్కు వెళ్ళాడు. సాయిలు పడమటి పొలంలో పెసరకాయలు ఏరుతున్నాడు. కూలీలు దొరకలేదుట్రా. లేదయ్యా, రేపు వస్తారు. మీ దొరస అనేది, అది నెత్తినొప్పి అని గుడిసెలో పడుకుందయ్యా. నీ గారాభం మరీ ఎక్కువైందిరా, ముసిముసిగా నవ్వాడు. ఈ పెసరు ఎరగానే సాంబోండ్లు నాటేస్తాం, ఓ బేడ ఎక్కువ ఇవ్వందే ఎవరు రారయ్యా, అట్లనే ఇద్దాం లేరా. అతను అక్కడి నుంచి గుడిసెకు వచ్చాడు. బజ్జీలు వేసి కాఫీ పెట్టి ఎదురు చూస్తుంది. ఇంత ఆలస్యమా, బుంగమూతు పెట్టింది. నేను వస్తూనే ఉన్నాను, ఏది కళ్ళు మూసుకో. ఎందుకబ్బా, కళ్ళు మూసుకుంది. ఆమె చేతిలో బరువైన పదార్థంతో పాటు బుగ్గ మీద వెచ్చని ముద్ర పడింది. ఏమిటిది, వేళపాల లేదా ఏం, చిరుకోపంగా చూసింది. చేతిలోని సంచిలో ఉన్న వస్తువులను బయటికి లాగింది. అబ్బా, సిల్క్ చీర, ఎంత మెత్తగుంది,
గాజులు, రిబ్బన్లు, పౌడరు, సునో, పిన్నులు అన్నీ నాకేనా? జయకు అన్నాడు నవ్వుతూ. పొండి అని మురిపంగా. బజ్జీలు తిని పోతాను సరా అన్నాడు పీట మీద కూర్చుంటూ. ఆ చిన్న ఇల్లు పీటలాంటి మంచం ఇంట్లో వేశాక ఇల్లు ఇరుకుగా అనిపించసాగింది. అతనికి పలహారం తెచ్చిపెట్టింది. ఈ ఇల్లు చిన్నదైందే బాల, ఇల్లు కట్టుకుందాం. నన్ను ఇట్లా బ్రతకని ఈడికే ఊరందరి కండ్లు నా మీదనే ఉన్నాయి అంది. ఎవరికండ్లే, కాస్త చెప్పు పీకేస్తాను. అట్లయితే మొదలు మీ జయమ్మవే, కిలకిలా నవ్వింది. ఇంకా నయం, నేనెవరో మగవారిగా అనుకున్నాను. ఆమె నవ్వుతో జత కలిపి అతనికి పొలమారింది. అతని తల మీద రాసింది బాల. బాల, ఒక మాట చెప్పేదా? చెప్పు అంది అతని ఖాళీ చేసిన పలహారం ప్లేటు గ్లాసు పక్కన పెడుతూ. నీతో పంచుకున్న ఈ మధుర క్షణాలే నా జీవితంలో మరపురానివి అన్నాడు ఆమె ఒళ్ళో తలపెట్టుకుంటూ. ఇంత గొప్ప మాట చెప్పడానికైనా నన్ను ముందడిగారు అంది. అబ్బా నీ తెలివితేటలు అమోఘం బాల, మేము మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు. సంతోషంగా ఆమెను ముద్దులతో ముంచేశాడు. అతని జుట్టు నిమ్ముడుతూ కూర్చుంది. బాల, సంతోషం అంటే ఏమిటో చవి చూపావు, అందానికి అంతు చూపావు. నాకే గనక శక్తి ఉంటే ఈ ప్రపంచాన్ని జయించి తెచ్చి నీ ముందు ఉంచాలనుంది. అమ్మమ్మ, అంతటి ఆశ నాకు లేదు, నన్ను ఇట్లనే చూస్తే చాలు అంది తన్మయత్వంగా అతని తల హృదయానికి హత్తుకొని. ఇద్దరు ఈ లోకాన్నే మర్చిపోయారు. అతను వెళ్తానని లేచాడు. ఆమె కళ్ళతోనే అర్థించింది. రోజు రాత్రిళ్ళు బయటకు వస్తే అనుమానిస్తుంది బాల, నాకేమో నీ దగ్గరే ఉండాలని ఉంటుంది. పోనీ, ఆమంటే నీకు ఇష్టం లేదు, సాయిల్ సంగతి తెలిసిందే కదా, మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం. ఇది పెండ్లు అయినట్టు కాదా? నవ్వుతూ ఆమె బుగ్గ మీద మీటాడు. పెండ్లు అయినట్టే విక్రించింది. సీతయ్య దొర, నీ అంత చదువుకోకపోయినా పెండ్లానికి ఉంచుకున్న దానికి తేడా తెలియని వెర్రిదాన్ని కాను. నేను ఇందాకే తెలివైన దాన్ని అన్నాను గుర్తుందా? ఇంకా మన సాంప్రదాయాలు మనం వివాహం చేసుకుంటే హర్షించే స్థితికి రాలేదు బాల. అవును, అందరు అట్లంటే ఎట్లా? ఎవరో ఒకళ్ళు ముందుకొచ్చి చెయ్యాలి, అందరూ చేస్తారు అంది. నీకేం తక్కువ చెప్పు, నీకేం కావాలన్నా ఇస్తాను. నాకేం వద్దు కానీ నీళ్ళ కాఫీ ఇవ్వలేక చేస్తున్నాను, ఒక బర్రెను కొను అంది. డబ్బు నేను ఇస్తా, మీ అయ్యని దెమ్మను అట్లనే అంది. అతన్ని సాగనంపుతూ బయటకొచ్చింది. మల్లమ్మ వచ్చింది. సీతయ్య త్వర త్వరగా వెళ్ళిపోయాడు. సీతయ్య దొరకు ఈడేం పనే? మల్లమ్మ కూతుర్ని, వెడుతున్న అతన్ని మార్చి మార్చి చూసింది. చెప్పాను కదమ్మా, ఆయన పెండ్లము కాఫీ టిఫిన్లు పెట్టదు, ఈడ తాగుతాడని చెప్పినా కదా. బాగుంది, మంచిగా చెప్పి చేయించుకోవాలి. అవన్నీ మనం చెప్తే వింటారా? నౌకర్లం, చెప్పిన పని చేయాలమ్మా అంది కాస్త విసుగ్గా. సక్కు నీళ్లు పోసుకుందట. పువ్వెనా, సూడిదలు తీసుకుపోదాం, రేపొద్దున తయారుండు, నీకు తీరితే రాత్రికి రా, వంటలు చేద్దాం అంది. అట్లనే వస్తా. తల్లిని ఇంట్లోకి రమ్మలేకపోయింది. అనుభవజ్ఞురాలైన స్త్రీ పడకను చూసి ఏం జరిగిందో ఊహించుకోగలదు. చెవుపీట తీసుకురా అంది. అట్లనే అన్నది. తల్లి త్వరగా వెళ్ళిపోతే బాగుండునని ఉంది ఆమెకు. మల్లమ్మ కూతురు అభిప్రాయం గ్రహించిందో లేదో కానీ ఇంటికి వెళ్ళగానే ఎదురయ్యే పనిని తలుచుకొని త్వరగా వెళ్ళిపోయింది. అమ్మయ్య అనుకుంది. అతను తెచ్చిన వస్తువులన్నీ ఇంటి నిండా పరిచయం ఉన్నాయి. మొదటిసారిగా ఆమెకు తన భయానికి ఏవగింపు కలిగింది. ఎన్నాళ్ళని రహస్యం దాచగలదు? సక్కుకున్న అదృష్టం తనకి లేదు. పోనీ జంగాయం చేసుకుంటే ఈ పీడ ఉండేది కాదేమోనని కూడా అనిపించింది. నీతో పంచుకున్న ఈ మధుర క్షణాలే నా జీవితంలో మరపురానివి అన్న మాటలు ఆమె చెవుల్లో సంగీతం పాడాయి. తనను ఆరాధించే పురుషుడున్నాడు చాలు. రోజు తన్నులు తింటూ దెబ్బలాడుతూ ఉండే సంసారాలు తను ఎరుగును. అలాంటి సంసారం లేకుంటేనే. ఓ బాలమణి, ఈ పెసరికాయ ఎరుదు రావే, ఓ గంట ఏరినా కూలి ఇస్తాడు దొర, సాయిల్ పిలిచాడు. బయటకొచ్చి చూసింది. అతను ఏరిన పెసరికాయ తెచ్చి గుడిసె ముందు పోశాడు. నాకు మా వాళ్ళింట్లో పనుంది, అయితే మరి తొందరగా పో. సాయిలు పెళ్లి తర్వాత పేరు పెట్టి పిలవడం తగ్గించింది. ఏందే? ఇప్పుడు అతని అమాయకత్వాన్ని అసహించుకోవడం లేదు. నా మీద కోపం వస్తుందా? ఎందుకే? నువ్వు చెప్పిన పని విన్నాను కదా, నువ్వు నాకంటే చిన్నదానవు అన్నాడు. ఆమె కళ్ళు చెమర్చాయి. తనకు మామూలు మనిషి కోరికలున్నాయి. ఆ కోరికలు తీర్చే శక్తి సాయిలకు లేదు. లేదని తనకు తెలుసు. తెలిసి కూడా బలవంతంగా అతని జీవితంలో ప్రవేశించింది. అతన్ని మోసం చేస్తున్నానేమో అని బాధపడింది. మరి పోయిరా పో. సాయిలు, ఏందే? నేనేదైనా తప్పు చేస్తే మన్నిస్తావా? నువ్వు తెలివైన నానవ్, తప్పులు చెయ్యవే. తెలివైన వారే అహంకారంతో తప్పులు చేస్తారు, అమాయకులే నిశ్చింతగా ఉంటారు. ఆ సంగతి సాయిలకు అనుభవపూర్వకంగా తెలిసినా ఆలోచించలేడు. అప్రయత్నంగా వంగి అతని పాదాలు ముట్టుకుంది. సాయిలు సంబరపడిపోయాడు. పోపో, మీ అమ్మ ఎదురు చూస్తుంది
అని పెసర చెనలో జొరబడ్డాడు. పెసరకాయలు వళ్ళో నింపుకొని వెళ్ళింది బాల. విల్సన్ మంచి డాక్టర్గా పేరు తెచ్చుకున్నాడు. సంపాదన పెద్దగా లేకపోయినా అతని అవసరాలు గడుస్తున్నాయి. అతను వివాహం కోసం కొంత గడువు కోరాడు. ఆ గడువు తీరింది. కానీ తల్లి ఆ ప్రసక్తే ఎత్తడం లేదు. తనకు తానుగా అడగలేకపోతున్నాడు. ఆ రోజు హిందువులకు పండగ విజయదశమి. ఎవరైనా వస్తారేమోనని ఓ 2 గంటలు డిస్పెన్సరీలో కూర్చొని విసిగిపోయి ఇంట్లోకి వచ్చాడు. మార్తమ్మకు సెలవు, చెక్కిలాలు వండుతుంది. వచ్చి చేతులు కడుక్కొని చెక్కిలను తీసుకున్నాడు. విల్లి, సాయంత్రం హైదరాబాద్ నుంచి శామ్యూల్ అంకుల్ వస్తున్నాడురా అంది. ఎందుకమ్మా? వాళ్ళ రోజ్మేరీకి ఉద్యోగం దొరికిందట, మరి నిన్ను వివాహం చేసుకోమని అడుగుతాడు అనుకుంటాను అంది. ఆ అమ్మాయి ఏదో లవ్ అఫేర్లో. తెలియకేదో తిరిగిందిలే. నువ్వు రాయలేకపోయావా మమ్మీ, నాకు సంబంధం కుదిరిందని. ఏం సంబంధం? సుగుణి గురించేనా? అవును. ఏ, నువ్వు అప్పుడు పెద్దగా ఇష్టపడలేదు. అది కాక యేసురత్నం అంకుల్ అంత మంచివాడు కాడేమోరా. నీకెలా తెలుసు? అంతా ఆడంబరం. డబ్బు లేదు ఏం లేదు అంది పెద్ద విరుస్తూ. డబ్బుకు వివాహానికి ఏం ముడి? నేనంటే ఆడదాన్ని, సంపాదించలేదు. మగవాడు 4 డబ్బులు కూడబెట్టాడు అనుకున్నాను. నీకు ఆసుపత్రి పెట్టుకోవడానికి పనికొస్తాయన్న ఆశ. అతను మనలాంటి వాడేనట. అది కాదు మమ్మీ. విల్లి, వయసులో అనుభవాల్లో నీకంటే పెద్ద నేను. నీ మంచి చెడులు నాకు తెలుసు. నువ్వేం మాట్లాడుకు, శామ్యూల్ అంకుల్కు తెల్లదొరలు తెలుసు అంది. తల్లితో వాదించి లాభం లేదు. తను డాక్టర్గా రకరకాల ప్రయోగాలు చేస్తున్నాడు. మనుషుల మనసుల్ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తాడు. మాట్లాడకుండా చెక్కిలను తిన్నాడు. ఆమె శామ్యూల్ గొప్పతనం పదే పదే చెప్తుంది. అతను మౌనంగా విన్నాడు. ప్రతి ఆదివారం చర్చికి పెడుతుంది మార్తమ్మ. ఆ రోజు శామ్యూల్ కోసం చూస్తుంది. రోజ్మేరీతో వస్తాడని చెప్పాడు. రోజ్మేరీలో ఆకర్షణ ఎక్కువ. తప్పక కొడుక్కు నచ్చుతుందని భావించింది. అందుకే చర్చికి రానన్నది. మమ్మీ, నీకు ఆశ్చర్యకరమైన విషయం చర్చిలో ఎదురవుతుందనుకుంటే నువ్వు రావడం లేదు అన్నాడు కొత్తగా కుట్టించుకున్న సూట్ వేసుకుంటూ. తర్వాత చెబుదూలే, ఒకవేళ మొదటి బస్సుకే వస్తే వచ్చేస్తాం అన్నది వడల్లోకి కొబ్బరి పచ్చడి రుబ్బుతూ. మీ ఇష్టం అన్నాడు. టై సవరించుకొని వంటింట్లోకి వచ్చాడు. తల్లి ముందర తలవంచాడు. మమ్మీ బ్లెస్ మీ. అప్పుడప్పుడు అలా అడగడం అలవాటే. అందుకే అతని నుదురు ముద్దు పెట్టుకొని తలను తాకింది. ఆ రక్షకుడే నీకు దారి చూపుతాడు అంది. అతను చిన్నగా నవ్వుకొని వెళ్ళిపోయాడు. ఆమె ఆనందంగా పనులు చేసుకుంది. సూర్ణ నెమ్మదితనం, యేసురత్నం మాటకారితనం తనను ఆకర్షించడం మాట వాస్తవమే. కానీ ఈ ప్రపంచంలో ప్రతి పని డబ్బుతో ముడిపడుంది. డబ్బు లేని నాడు తను ఎందుకు కొరగాడు? అందుకే అభిప్రాయం మార్చుకుంది. శామ్యూల్ పెద్ద హోదాలో ఉన్నవాడు, పలుకుబడి కలవాడు. అన్నింటికన్నా అతను ఎప్పుడు ఫారెన్ టూర్స్ తిరుగుతూ ఉంటాడు. బాగా డబ్బుందనే చెప్పుకుంటారు. రోజ్మేరీ తరుణ వయస్కురాలు కాబట్టి పెద్దగా ఆలోచన లేక ఏదో లవ్ అఫేర్ పెట్టుకుంది. ఫారెన్లో ఇలాంటివి కోకొల్లలు. అతనింటి అల్లుడైతే విల్సన్ గురించి తనేం ఆలోచించాల్సిన పని లేదు. అబ్బా, గట్టి విలేజ్ డాడీ, మధుర కంఠం విని బయటకు వచ్చింది. రోజ్మేరీ, శామ్యూల్ నిల్చున్నారు. అతను విల్సన్ తండ్రికి మేనత్త కొడుకు. హాయ్ ఆంటీ. తెల్ల బెల్ బాటమ్, నేవీ బ్లూ చొక్కా వేసుకున్న అమ్మాయి మార్తమ్మను కౌగిలించుకుంది. ఓహ్ డియర్. ఆ అమ్మాయి నుదురు ముద్దు పెట్టుకుంది. రాన్నయ్య అతన్ని ఆహ్వానించింది. అబ్బాయి లేడు? అతను కూర్చొని టై వదులు చేసుకుంటూ అడిగాడు. చర్చికి వెళ్ళాడు అన్నయ్య. గుడ్, దైవభక్తి ఉండడం మంచి లక్షణం. కాఫీ తీసుకొస్తానన్నయ్య. ఇప్పుడేం వద్దు, మీ వదిన వచ్చేటప్పుడు బుక్ తాయాసన్న వినకుండా వడ్డించేసింది అన్నాడు. అప్పుడు బయటికి తొంగి చూసింది. విమానం లాంటి కారు రెక్కలు చాచుకొని ఉంది బయట. ఆమె సంబరంగా చూసింది. ఏదైనా పని ఉంటే మిషనరీస్ తప్ప అంతంత కార్లలో ఎవరు వచ్చారని తన ఇంటికి. తన అదృష్టం బాగుండి ఈ సంబంధం కుదిరితే కావాల్సిందేముంది? డాడీ, ఇంత చిన్నింట్లో ఎలా ఉంటారు? ఆంటీ ఒక్కరే కదమ్మా అంటున్నాడు ఆయన. గెస్ట్ రూమ్ లేదా ఆంటీ? లేదమ్మా, ఇదైనా మీ అంకుల్ కట్టింది. ఆ తర్వాత నా సంపాదన అంతా విల్లి చదువుకే అయింది అంది. ఆమెది 4 గదులు ఇల్లు, పెంకుటిల్లు కూడా. చుట్టూ మొక్కలు పెంచింది. మన సర్వెంట్ క్వార్టర్ కూడా ఇంతకంటే బాగుంటుంది అంది అతిశయంగా. మార్తమ్మ మనసు చివుక్కుమంది. అతను తిరిగి వచ్చిన దేశాల గురించి చెప్తుంటే వింటూ కూర్చుంది. వాకిట్లో మరొక కారు ఆగిన చప్పుడైతే బయటకు వచ్చి స్థానంలో నిలబడిపోయిందామె. విల్సన్, సుగుణ చెయ్యి పట్టుకొని మిషనరీ కారు దిగారు. ఆమె తెల్లని చీర కట్టుకుంది. ఇద్దరి మెడలో దండలున్నాయి. ఆ వెనకాలే యేసురత్నం, మరికొందరు దిగారు. విల్సన్ భార్యతో తల్లికి నమస్కరించాడు. ఏమిట్రా? ఆమె నోరు తడారిపోయింది. ముందు లోపలికి నడవమ్మా అన్నాడు. అందరూ లోపలికి వచ్చారు.
పరిచయాలు చాలా గంభీరంగా జరిగాయి. మర్యాద కోసం అందరూ బలవంతపు నవ్వునవ్వారు. ఇక నేను వస్తాను, గ్లాడ్ టు విజిట్. శామ్యూల్ లేచాడు. పలహారం చేసి వెళ్ళండి అన్నయ్య. సారీ, నా పనుంది, రోజుకి కూడా పార్టీ ఉంది. అతని ధోరణి చూస్తే ఏదో చూద్దామని వచ్చాను అన్నట్టుంది. థ్యాంక్ యూ అంకుల్, వెళ్తే వెళ్ళండి అన్నట్టు కరచాలనం చేశాడు విల్సన్. అమ్మాయి ఎప్పుడో వెళ్ళి కారులో కూర్చుంది. అతను వెళ్ళి కారులో కూర్చున్నాక కారు కదిలింది. ఏమిట్రా వెళ్ళి ఇది? అమ్మా మార్తమ్మ, ఇప్పుడేమనకు. అబ్బాయి అంతా చెప్పాడు. తండ్రి ఆడంబరాలకు కూతుర్ని శిక్షించడం న్యాయం కాదు. అమ్మాయి అబ్బాయి బొమ్మలు కారు. మీరేదో ఆశించి వారికి ఆశలు కల్పించడానికి వద్దును కానీ ఎలా మానేస్తారు? చాలా శాంతంగా నచ్చచెప్పాడు చర్చి ఫాదర్. లేదు ఫాదర్, నన్ను మన్నించండి అంది మార్తమ్మ చెమర్చిన కళ్ళతో. పశ్చాత్తాపమే ప్రాయశ్చిత్తం అన్నారు. ఆ ప్రభువే నిన్ను క్షమిస్తాడు, నీ బిడ్డలను ఆశీర్వదించు అన్నాడు. నన్ను క్షమించు మార్తమ్మ, ఏసరత్నం ఆమె చేతులు పట్టుకున్నాడు. అందరినీ క్షమించేవాడు ఆ ప్రభువే అని ఫాదర్ అన్నారు. ఆ ప్రభువును ఒక్కసారి తలుచుకుందామా అంది మార్తమ్మ. అందరూ భక్తిగా కూర్చున్నారు. పరమపిత విరవినుత మనుజరూప సమున్నత. ఓ 10 నిమిషాలు ప్రార్థనలు భక్తిగీతాలు ఆలపించారు. విందు భోజనం చాలా సాధారణంగా ఉంది, గొణుక్కుంది మార్తమ్మ. భోజనాలు ముగిశాయి. నవదంపతులను వదిలి వచ్చిన వారంతా వెళ్ళిపోయారు. ఏసరత్నం వెనక వెళ్ళాడు విల్సన్. అంకుల్, మీరు ఒంటరిగా అక్కడ ఉండడం దేనికి? వచ్చేయండి అన్నాడు విల్సన్. అతని కళ్ళు చెమర్చాయి. ఏమిటండి? ఏం లేదు బాబు, ఏం లేదు. మా సుగుణ తల్లి అదృష్టవంతురాలు. నాకు కాలు చెయ్యి ఆడని రోజు తప్పక వస్తాను, వెళ్ళిపోయాడు విల్సన్. తన గదిలోకి వచ్చి బట్టలు మార్చుకున్నాడు. అతనికి ఇల్లు సరిపోదేమోనన్న ఊహ వచ్చింది. తల్లి దగ్గరికి వచ్చాడు. మార్తమ్మ దగ్గర కూర్చొని కబుర్లు చెప్తుంది సుగుణ. నాకు అస్సలు తెలియదు ఆంటీ, మా నాన్నగారి ఆడంబరాలు నిరసించడానికి సింపుల్గా చేసుకుంటున్నాడేమో అనుకున్నాను. అదేనే తల్లి, చిన్నవాళ్ళు ఎంతైనా యాక్టివ్ కదా. ఆమె కళ్ళ ముందు రోజు కదలాడింది. అమ్మో ఎంత గండం గడిచింది అనుకుంది. మమ్మీ నన్ను క్షమించు అన్నాడు రెండో పక్కన కూర్చొని. సుగుణ లేవడానికి కదిలింది. కూర్చో సుగుణ, మీరిద్దరూ నా రెండు కళ్ళు వంటివారు. ఇక నుంచి ఇంటి బాధ్యత నీకు అప్పగించి హాయిగా ఉంటాను అంది ఆమె భుజం మీద చెయ్యి వేసి. అవును, నేను కుడి కన్నునా ఎడం కన్నునా? చాలేరా, లేవండి, విశ్రాంతి తీసుకుంటాను, కాళ్ళు లాక్కుపోతున్నాయి. ఇద్దరూ లేచారు. సుగుణకు ఎటు వెళ్ళాలో తెలియలేదు. అక్కడే కూర్చుందామంటే ఏమీ కనిపించలేదు. సుగుణ, నువ్వు వెళ్ళి గదిలో విశ్రాంతి తీసుకో. విల్లి, నీ కన్సల్టింగ్ రూమ్లో ఉండి వస్తాను అంది ముసిముసిగా నవ్వి. ఇద్దరు ముందు హాల్లోకి వచ్చారు. మమ్మీ చెప్పింది విన్నావుగా అన్నాడు కొంటెగా. నేను మీ కన్సల్టింగ్ రూమ్లోనే కూర్చుంటాను అంది మెల్లగా. అమ్మాయికి రాలి అనుకున్నానే. ఆమె చేయి పట్టి గదిలోకి లాక్కుపోయి తమకంగా దగ్గరికి తీసుకున్నాడు. ఆమె ముఖం అంతా తడైంది. మార్తమ్మ కాఫీకి పిలిచే వరకు స్వీట్ నథింగ్స్ చెప్పుకుంటూ కూర్చున్నారు. నువ్వు మొదటిసారి నన్ను ఎప్పుడు చూసావు? మరీ నన్ను ఎప్పుడు చూసావు? ఇలా మనం ఒకటిగా ఉంటామని ఊహించుండవు. ఇలాంటి కబుర్లతోనే సాయంత్రం అయింది. ఇద్దరూ ఆమె ఇచ్చిన కాఫీ తాగారు. ఆంటీ, నాకు ఏదైనా పని చూపించండి. పని చేసే రోజులు ముందున్నాయిలే, వెళ్ళి స్నానం చేయి. విల్లి, ఏమిటమ్మా? సుగుణకు కాట్ లేదు. ఎలా? పర్వాలేదు, నెమ్మదిగా తెచ్చుకున్నానులేమ్మా అన్నాడు. ఆమె నేల మీద పడక ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమైంది. అతను కాస్త హెవీగా ఫీల్ అయ్యాడు, అందుకే తిరిగి వస్తానని బయటకు వచ్చాడు. చెప్పండి, చిరునవ్వుతో తలెత్తి అలాగే ఆగిపోయాడు విల్సన్. ఎదురుగా నిల్చుంది బాలామణి. బాలా, అతని కళ్ళు మెరిశాయి. నా పేరు బాలామణిలేండి అంది. ఆమె కోపం దిగుమింగుతుందని తెలిసింది. చెప్పండి అన్నాడు తమాషాగా. నాకు ఏది తిన్నా అరగడం లేదు ముక్తసరిగా అంది. ఆమె మాటల్లో వేషల్లో మార్పు స్పష్టంగా గమనించాడు. ఇలా వచ్చి పడుకోండి అన్నాడు. అతను చూపిన బల్ల మీద బీడియంగా పడుకుంది. అతను కొన్ని ప్రశ్నలు అడుగుతూనే పరీక్షలు పూర్తి చేశాడు. కంగ్రాచులేషన్స్. ఏమిటి? ఓ మై గాడ్, అదే అభినందనలు, నువ్వు తల్లివి కాబోతున్నావు. ఏమిటి? భయంగా చూసింది. నీకు నెల తప్పింది సరా? నెల తప్పిందా? వద్దు, మంది ఇకండి, కడుపు రాకుండా చూడండి, బావురు మంది. బాలా, ఏమిటిది? ఆమె చేయి పట్టుకొని అడిగాడు. చెప్పాను కదా నాకు కడుపు వద్దు అంది కళ్ళు తుడుచుకుంటూ. అతను ఆమె చేయి వదిలాడు. భయం అర్థమైంది, అందం చెదిరిపోతుందన్న భయం కదూ. ఈసారి అతని కంఠం కరుగ్గా ఉంది. ఏమిటి? ఆమె కళ్ళు పత్తికాయల్లో బయటకు వచ్చినట్టు అనిపిస్తున్నాయి.
అంతే, పిల్లలు పుడితే అన్నం తరిగిపోతుందని. డాక్టర్ నోర్ముయి మరుక్షణమే రెండు చేతులతో ముఖం కప్పుకుంది. నా బాధ ఎవరికి అర్థం కాదు బాలా, ఈసారి మృదువుగా ఉంది అతని కంఠం. ఆమె బాధ ఏమిటో తెలుసుకోవాలంటే కొంత సమయం పడుతుంది. అవతల రోగులు చూస్తూ ఉంటారు. బాలా, నువ్వు ఆవేశంలో ఉన్నావు, ఇంట్లోకి పద. ఆమెను లాక్కెళ్ళినట్టే తీసుకువెళ్ళాడు. సుగుణ, మన ఇంటికి అతిథి వచ్చింది, కాస్త ఏం కావాలో చూడు అన్నాడు. లోపల నుంచి వచ్చే యువతిని ఆశ్చర్యంగా చూసింది బాలామణి. అప్పుడప్పుడు ఆమెను మిషన్ కాంపౌండ్లో చూసింది. సుగుణ కూడా ఎక్కడో చూశాను అనుకుంది. నా భార్య సుగుణ బాలా అన్నాడు. నీకు పెళ్ళైందా? అయింది, కొన్ని పరిస్థితుల వల్ల ఎవరికీ చెప్పకుండా చేసుకున్నాను అన్నాడు. అతను భార్య వంక చూసి బయటకు వెళ్ళిపోయాడు. కాఫీ తీసుకుంటారా? ఆ పేరు వింటేనే డోకు. పోనీ జ్యూస్ తీసుకో, ఆరెంజ్ క్రష్ కలిపి ఇచ్చింది. పుల్లగా రుచిగా ఉందనుకుంది, మెల్లగా తాగేసింది. మిమ్మల్ని ఎక్కడో చూశాను, కొన్నాళ్ళు మిషన్ కాంపౌండ్లో పాలు పోశాను నేను. ఓ, కుమరయ్య అమ్మాయివా అంది. సుగుణతో కబుర్లు చెబుతుంటే సమయం గడిచిందే తెలియలేదు. ఇప్పుడు చెప్పు విషయం ఏమిటో. చేతులు తుడుచుకుంటూ వచ్చాడు విల్సన్. సుగుణ టేబుల్ మీద భోజనాలు అమర్చడానికి వెళ్ళింది. ఏం చెప్పాలి అంది. ఎందుకు పిల్లలు వద్దనుకుంటున్నావు? అది కాదు, మెల్లగా తనకు వివాహం జరిగిన పరిస్థితులు, సాయిలు గుణము, అతడి ప్రవర్తన వివరంగా చెప్పింది. నేను మనిషినే డాక్టర్, నాకు కోరికలు ఉన్నాయి. నువ్వేమనుకున్నా సరే ఆ కోరికలు తీర్చుకున్నాను. ఇప్పుడు లోకానికి ముఖం ఎలా చూపను? మళ్ళీ చేతులతో ముఖం దాచుకుంది. ముఖం నలుపు చేసుకునే తప్పు నువ్వేం చేయలేదు. వ్యామోహంలో నలుగురు వెంబడి విశృంఖలత్వంగా తిరిగితే తప్పు. బాలా, నువ్వు హృదయపూర్వకంగా గర్భం పోవాలని కోరుకుంటున్నావా? నీకు తెలీదు డాక్టర్ బాబు, ప్రతి ఆడదానికి తల్లి కావాలని ఉంటుంది. వాళ్ళు ఈ ప్రపంచంలోకి వచ్చిన నాటి నుండి ఎదురయ్యేది అవమానాలే కదా. అలా అనుకోవద్దు. నాలుగు మాటలు అనేవారు మన కష్టాల్లో భాగం పంచుకుంటారా? పరిగెత్తినంతసేపు తరుముతారు. ఎవరైనా నిల్చొని ఎదురు తిరిగితే ఏమీ చేయలేరు. పాపం సాయిలకు ముఖం ఎలా చూపేది? అతన్ని నా దగ్గరకు పంపించు, నేను చెప్తాను. అలాగే అతన్ని పరీక్ష కూడా చేయాలి. శారీరక లోపమా లేక అందరూ అనడం వల్ల ఒక విధంగా జంకుతున్నాడా తెలుస్తుంది అన్నాడు. అంది. ముగ్గురు భోజనం చేశారు. ఒక మాట అడిగేదా డాక్టర్? అడుగు బాలా అన్నాడు ఈజీ చైర్లో పడుకొని. నేను రెండు మూడు సార్లు కనిపించినా, ముందుకొచ్చినా, నన్ను కొత్తదాన్ని చూసినట్టు చూసావు అంది. అది నీ మేలు కోసమే బాలా, మమ్మీ చెప్పింది. నిన్ను నిలదీసి బలి చేసినంత పనిచేశారని, నీ పరువు మర్యాదలకు భంగం కలగకూడదని దూరంగా తప్పుకున్నాను అన్నాడు. పరువు మర్యాద, వేదాంతిలా నవ్వింది. ఏది, నా చేతిలో చేయివేసి చెప్పు, ఎలాంటి అఘాయిత్యం చేయనని చేయి చాపాడు. అతని చేతిలో చేయివేసింది. వచ్చేటప్పుడు ఏదో బరువు దింపుకోవాలన్న ఆరాటంతో వచ్చింది. వెళుతుంటే అందరి ముందుగా తను దోషినవుతానేమోనన్న భయం పట్టుకుంది. మెల్లగా తల్లి దగ్గరికే వెళ్ళింది. పిల్లలు చేసే తప్పులు క్షమించే శక్తి తల్లికే ఉంది. ఐదారు రోజులుగా తల్లిని చూడడమే కుదరలేదు. సక్కు పురుడు పోసుకుంది, ఆడపిల్లను ప్రసవించింది. నాలుగైదు రోజులు చెల్లెల దగ్గర ఉండగానే తన విషయం అర్థమైంది. అప్పటి నుంచి ఒకటే ఆరాటం, సమయానికి సీతయ్య ఊళ్ళో లేడు. చెల్లెలు సరస్వతికి ఒంట్లో బాగాలేదని వెళ్ళాడు. అతనున్నా తను ఇంత బేల కాకపోవునేమో. ఏమిటే ముఖం అట్లున్నది? కారపొడి దంపుతున్న మల్లమ్మ అడిగింది. ఎట్లుందమ్మా? నా మతి మండ 5 రోజులు ఆయను రాక బాలింతను చూస్తూ మర్చిపోయినా. అమ్మా, చెల్లెలు ఏం చేస్తుందే? పండుకున్నది బిడ్డ అంది. అమ్మా, నేను నాకు ఏమిటే? ఏం లేదు, అది కాదు. అమ్మా అమ్మా, నాకు నెల తప్పిందే. తల్లి భుజం మీద తలవాల్చి బావురుమంది. బాలా? అవునమ్మా అంది వెక్కుతూ. మౌనంగా 10 నిమిషాలు దొరలే. ఇంకా బాల ఏడుస్తూనే ఉంది. నెల తప్పితే ఏడుస్తారే పిచ్చి పిల్ల, ఊకో ఊకో బిడ్డ ఓదార్చింది. అది కాదే, నాకంతా తెలుసు బిడ్డ, పాపిష్టి సన్నాసోడు. ఆ బాబయ్య చేసి నీ బతుకులు నిప్పులు పోషిండు. నీకంటూ నీకో పిల్లుండాలే బిడ్డ అంది తేలికపడ్డ హృదయంతో. కళ్ళొత్తుకుంది. తల్లి పాదాలంటి తన కృతజ్ఞతలు తెలుపుకోవాలనుకుంది. ఏదీ చేయలేకపోయింది. నువ్వు భయపడక బిడ్డ అంది కూతురు వెన్ను నిమురుతూ. ఏందే పెద్ద బిడ్డ చిన్నపిల్ల అయింది? కొమరయ్య దూడలు తెచ్చి కట్టేస్తూ అడిగాడు. ఢిల్లీకి రాజైనా తల్లికి పిల్లనే కదా అంది. మరికొంచెంసేపు తల్లితో కబుర్లు చెప్పి తన గుడిసెకు చేరింది బాల. ఆమెకు కొత్త ఉత్సాహం వచ్చింది. ఇల్లంతా శుభ్రం చేసింది, తను స్నానం చేసింది. సాయిలు తనకున్న గేదె పాలు పిండుకొని
సీతయ్య గేదెలను తోలుకొని ఊళ్ళోకి వెళ్తున్నాడు. సాయిలు, ఏందే వచ్చేటప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళిరా. నాకేమైందే? రోగం అంది విసుగ్గా. తిక్కదానం అనుకుంటూ వెళ్ళిపోయాడు. అత్తగారింట్లో పాలిస్తూ పెడతాడు రోజు. చీకటి పడుతుండగా సీతయ్య వచ్చాడు. అతని చేతిలో సంచుంది. బాలమణి రోజులా ఎదురు చూడలేదు. కొంగు వేలుకు చుట్టుకొని లోపల నిలబడింది. అలక అతను నవ్వుతూ సంచి పీట మీద పడేసి ఆమె రెండు భుజాల మీద చేతులు వేశాడు. ఆమె ముందుకు జరిగి అతని హృదయం మీద తల అంచింది. బాలా, ఏమిటి మాట్లాడవేం? ఏం మాట్లాడాలి? ఏదైనా చెప్పు. నాకెంత అలసటగా ఉందో తెలుసా? నిన్ను చూడందే ఉండలేను అనుకున్నాను, వచ్చేశాను. మీ చెల్లెలికి ఎలా ఉంది? తగ్గిపోయింది. విశ్రాంతి కావాలంటే తీసుకొచ్చాను. ఏం చేస్తుందో మా దొరసాని. కిలకిలా నవ్వింది బాల. ఆమెకు అతను దొరసాని అనగానే నవ్వొస్తుంది ఎందుకో. అబ్బా, దేవి ప్రసన్నమైందన్నమాట. నీ కాళ్ళలో బంగారం ఉంది. అరే ఏది? చుట్టూ చూసింది. అది నా జేబులోకి వచ్చింది. అతను కూర్చొని ఆమెను ఒళ్ళోకి లాక్కున్నాడు. నిజం బాల, ఈసారి కూరగాయల బిల్లు ఎప్పటికన్నా మూడింతలు వచ్చింది. నిన్ను అడిగితే ఏది వద్దంటావు? ఈ నాను దుద్దులు తెచ్చాను. జేబులో నుండి కాగితం పొట్లని తీసి ఆమె ముందు పెట్టాడు. నాకేనా? నమ్మలేనట్టు చూసింది. చనువుగా నాను చిన్న ఎర్రరాళ్ళ లాకెట్టు ఆమె మెళ్ళో వేశాడు. మరి ఏదైనా ఊరికే తీసుకుంటారా? నాకేమిస్తావు? ఏం కావాలి? కొడుక కూతురా? తల వంచుకొని అడిగింది. ఏమిటి బాల? ఆమెను కదిపాడు. కొడుక కూతురా అంది మరోసారి. నిజం? నిజంగా ఇస్తావా? ఆశగా చూశాడు. అతని మగతనాన్ని సవాల్ చేసింది భార్య. మరో 6 నెలలు ఆగాలి. బాల ఆమెను దగ్గరికి లాక్కొని నలిపేశాడు. అబ్బా వదులు, ఎముకలు విరిగిపోతాయి, గింజుకుంది. ఇంత మంచి వార్త చెప్పావే. ఆమె ముఖం మెడ చుంబించాడు. నిజంగా నీకు సంతోషంగా ఉందా? ఏమిటి పిచ్చి ప్రశ్న? నా జీవితం పండింది బాల. ఈటెల్లాంటి మాటలతో జయ నా మగతనాన్ని సవాల్ చేస్తుంటే జీవితం మీద విసిగిపోయాను. ఈ రోజుల్లో కనుక నువ్వు తటస్థ పడకపోతే నేను పిచ్చివాడిని అయ్యేవాణ్ణి. ఆనాటి పరిస్థితులు గుర్తుకు రాగానే అతని హృదయం కంపించింది. ఆ పరిస్థితుల్లో బాల చల్లని స్నేహం తాలూకు మధుర స్మృతులు గుర్తుకొచ్చాయి. ఆమెను అపురూపంగా మరింత దగ్గరకు తీసుకున్నాడు. ఆమె ముడుచుకుపోయింది. నాకెంత భయం వేసిందో తెలుసా? అందుకే డాక్టర్ దగ్గరికి పోయాను కడుపు తీసేయమని. బాల అవును, అతను తిట్టి నచ్చజెప్పి పంపాడు. అతనికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. సీతయ్య ఏమంటాడోనని ఎంతో సంకోచించింది. అతను ఇంత సంతోషిస్తాడంటే తను ఇలాంటి సాహసం చేసేదా? ఇంక లాభం లేదు బాల. నువ్వంటే ఈ గుడిసెలో ఉన్నావు. నా బాబు అలా ఉండడానికి వీల్లేదు. అబ్బా బాబట, ఎంత ఆశ! నవ్వింది. నవ్వులతో అర్ధరాత్రి గడిచిందే తెలియదు. వెళ్ళండి, ఆవిడ ఉసురు నాకెందుకు? ఈనాటి నుంచి నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళను అన్నాడు. ఎలా వెళ్ళారో నేను చూస్తాను, మీరేమైనా చేయండి. ఆవిడ నాలాంటి స్త్రీయే, ఆవిడ జీవితంలోకి వెళ్ళడమే నాది పొరపాటు అంది ఆరిందాల. చదవేస్తే ఉన్నమతి పోయిందని నీలాంటిదాన్ని చూసే అన్నారు కాబోలు. ఏదో సరదా పడుతుందని చదువు చెబితే నాకే బుద్ధి చెప్తుంది అన్నాడు సగం సంబరంగా సగం విసుగ్గా. అబ్బో, అప్పుడే తండ్రి అయినట్టు చేస్తున్నారే నవ్వి అతన్ని సాగనంపింది. ఆమె కాళ్ళు అప్రయత్నంగా సాయిలు పడుకునే కొట్టం వైపు వెళ్ళాయి. అతను మంట వేసుకొని కూర్చున్నాడు. సాయిలు, ఏందే? డాక్టర్ దగ్గరికి వెళ్ళావా? ఆ పోయినా, అంతా చెప్పిండు. 1 గంట నుంచి సోంచాయిస్తున్నానే. ఇప్పుడే జర సమస్యకు వస్తుంది. నీదేం తప్పుంది? నువ్వు వెళ్ళి పండుకో. ఇంకా ఏమో అడగాలనుకుంది కానీ నోరు రాలేదు. మెల్లగా తిరిగి వచ్చి గుడిసెలో పడుకుంది. పెంటయ్యకు చాలా ఆనందంగా హాయిగా ఉంది. లేకపోతే పొలం దగ్గర కాపురం పెట్టి తన పొట్టను కొడుతుందా బాలమణి అనుకున్నాడు. సాయిలు వెరిబాగులోడు, పెత్తనమంతా తందే, సగం కూరగాయలు వేరుగా అమ్ముకునేవాడు. కళ్ళల్లో గింజలు కళ్ళల్లోనే మాయమయ్యేవి. సగం గడ్డి అమ్ముకునేవాడు. బాలమణి అక్కడుంది. కూరలేరుతుంటే అక్కడ ఉండడం కాదు, పొలమంతా తిరుగుతుంది. 2-3 సార్లు అక్కడక్కడ దాచిన వస్తువులు పట్టుకుంది. పెంటడి కడుపు మండిపోయింది. ఓ రోజు గొడవ చేశాడు. ఏదో కొంత తింటే చూసి చూడనట్టు ఉంటుందంట, అసలుకే ఎసరు పెడతావా అని బెదిరించింది. ఆఖరాస్త్రం ఉపయోగించాడు. నిజంగా నా పెంట? ఒట్టమ్మా, నువ్వెళ్ళు. ఈ మాట నేను చెప్పినట్టు చెప్పకు బాలకు. సరేలే అంది. తన మాటకు ఎదురు చెప్పని భర్త ఊహించలేకపోతుంది జయమ్మ. ఏడమ్మా మా రెడ్డి, నవ్వుతూ వచ్చాడు గోవిందరావు. మీ ఇంట్లో లేరా?
మా ఇంట్లోనా? రానే లేదమ్మా, మొన్నొచ్చాడు. ఈ మధ్య మేము ఎల్లోర అజంతా మొదలుకొని బొంబాయి అటు పడవటా చూసి వచ్చాం. బొంబాయి నుంచి తెచ్చిన చీర నీకని తీసుకొచ్చాడు. నచ్చిందా లేదా? చీర? ఆమె తెల్లబోయింది. ఏ చీరన్నయ్య అని అడగలేకపోయింది. నచ్చకపోతే మరోటి మార్చుకో, మా ఖర్చులు వెళ్ళి మారాలని చౌకగా దొరికిన వస్తువులు తెచ్చావులే. సరస్వతికి ఎలా ఉంది? అతను లోనికి తొంగి చూశాడు. రండి రండి, పూర్తిగా నయమైంది. వాళ్ళు మాటల్లో పడిపోయారు. జయలక్ష్మి మనసులో సుళ్ళు తిరుగుతున్నాయి. ఆ చీర బహుశా చెల్లెలకి ఇచ్చుండొచ్చునేమో అన్న ఆశ కూడా ఉంది. లోపలికి వచ్చేసరికి ఆమెకు చీర ఇవ్వలేదని తేటతెల్లమైంది. మాతో అల్లేదే అన్నయ్య, వాడి చాదస్తం కానీ భార్యకు కొంటే వద్దంటానా? నేను సారళ్ళు చీరల కోసం రాలేదు, ఏదో విశ్రాంతి తీసుకుందామని వచ్చాను. ఆ బొంబాయి చీర ఎలా ఉంటుందో నువ్వైనా చూపించకపోతే విజయ? నాకు తెలిస్తే కదా చూపించడానికి. జయ కష్టమంది. ఇదేదో గృహకలహల్లా ఉందని గోవిందరావు చక్కా వెళ్ళాడు అవతలికి. ఆ తర్వాత వదినా మరదళ్ళు నువ్వెంతంటే నువ్వెంత అనుకున్నారు. మీరంతా కలిసి నా సంసారంలో కారు చిచ్చు రగిలిస్తే కానీ నిద్రపోయేలా లేరు. మాటలు తిన్నగా రానివ్వమ్మా, నీ పుట్టింటికి వెళ్ళి నువ్వు ఉండి రావడం లేదు, అలాంటి దాన్నే నేను. కాదని ఎవరన్నారు? మళ్ళీ పెళ్ళో మట్టి దిబ్బలో అంటూ ఆయన మనసు విరిచేశారు. ఆయన అడ్డమైన వారితో తిరుగుతున్నారు, మీరు సంతోషించండి అంది. గోడకు చేరబడి కుమిలి కుమిలి ఏడవసాగింది జయ. చిచి, నా కొడుకు బంగారమే, వాడిని అన్నవారికి కళ్ళు పోతాయి. రాజమ్మ కొడుకును వెనకేసుకొచ్చింది. అట్లా పొలం వెళ్ళి చూడు, బంగారమో ఎత్తడో తెలుస్తుంది. ఆ బాలని తలకెంకించుకొని తైతక్కలాడుతున్నాడట. ఊరివారి మాటలు వేదన్ నీకు. ఊరివారి మాటలు నిజమో కాదో ఒకసారి చూసి రారాదు. చీర కూడా దానే దానే కొట్టుంటాడు. రాణి, అడగవలసిన నాలుగు అడిగి నుయ్యో గుయ్యో చూసుకుంటాను. ఏమిటోనే తల్లి, కూల్ చేసుకునేవారు సుఖంగా ఉంటారు. మన ఇంట్లో ఒక్కనాడైనా నిమ్మలంగా నిద్రపోయామా? మళ్ళీ ఏమొచ్చిందమ్మా? సీతయ్య వచ్చి ఉయ్యాల బల్ల మీద కూర్చున్నాడు. అది సరే, ఎక్కడి నుంచి రావడం? గోవిందరావు ఇంటి నుంచి. తల్లి ఎన్నడూ లేనిది అలా ప్రశ్నించింది ఏంటా అని ఆశ్చర్యపోయాడు. చూశారా అత్తయ్య ఎలా సత్యం పలుకుతున్నారో? జయ అత్తయ్య అంటూ తన అవసరాలకు తప్ప పిలువనే పిలవదు. అవునురా సీతయ్య, ఇందాకే గోవిందరావు వచ్చి వెళ్ళాడు. ఏదో చీర కూడా తెచ్చావట? గతుక్కుమన్నాడు. తను లేనప్పుడు గోవిందరావు వచ్చాడని గ్రహించాడు. తను ఏం చెప్పినా అబద్ధంలాగే కనిపిస్తుంది. అయితే మీరెందుకు ఖర్చుకుంటున్నారు? ఎందుకా? నీలాంటి వాడికి ఇచ్చి నా గొంతు కోసిన మా వాళ్ళ మీద అరవాలి. కానీ మధ్యలో వచ్చి నా కొడుకు అపర శ్రీరామచంద్రుడు అంటుంది. కాబట్టి మీ నిజస్వరూపం చూడమని మీ అమ్మతో చెప్తున్నాను. గొంతు చించుకరిచింది జయ. చాలే, ఎవరైనా వింటే నవ్విపోతారు. ఇప్పుడు గుడిసెల్లో పడుకొని వస్తే నవ్వడం లేదు? అది అసలు మన పొలం దగ్గర కాపురం ఎందుకు పెట్టాలి? కాపలా ఉంటారని అప్పుడు నువ్వు పెట్టమన్న సంగతి మర్చిపోయావా? అవును, నేను పిచ్చిముండను. నా కొంపక ఎసరు పెడుతుందని ఊహించలేకపోయాను. ఏడుస్తుంది. సరే, ఈ రాధాంతం ఎందుకు? వాళ్ళని వేరే ఎక్కడైనా ఉండమంటాను, సరా? చికగ్గా అన్నాడు. నిజంగా అంటున్నారా మీరు ఆ మాట? అబద్ధం కూడానా? విసుక్కున్నాడు. పెద్ద తుఫాను రాబోతుంది. తను అలిగి పుట్టింటికి పోతుందని ఊహించిన జయ అనుకోకుండా భర్త వాళ్ళను పంపేస్తానంటే తెల్లబోయింది, సంతోషపడింది. ఆ రాత్రి అతను ఇంట్లోనే పడుకున్నాడు. భార్యకు కూరగాయల మీద వచ్చిన డబ్బు లెక్క చెప్పాడు. అనవసరంగా అపోహపడ్డాను అనుకుందామే. ఆడదాని బలహీనత ఎక్కడో చూసి దెబ్బ కొట్టడం మగవాడు చేస్తున్న తెలివైన పని. తన ఆలోచన పరిధిని, తన స్వశక్తిని పెంచుకోక ఎవరో మోసం చేస్తారనుకోవడం పొరపాటేమో. వారం రోజులకు తాము వేరే ఇంటికి మారుతున్నాం, సెలవు కావాలని అడిగాడు సాయిలు. మళ్ళీ ఎక్కడ గుడిసేసుకున్నావురా? గుడిసా? కాదమ్మా, ఇల్లు కొనుక్కున్నాం. ఎక్కడ కొన్నారు? అదేందో పంతులమ్మ, పక్కనుంది చూడు. మార్తమ్మ ఇంటి పక్కనిల్లా? అవు అన్నాడు గర్వంగా. అది 2-3 వేలు చేస్తుంది కదరా. 3 ఏళ్లకు మాట అయింది, 1000 రూపాయలు ఇచ్చినాం. మల్లసాలకు ఇంకిన్ని ఇస్తాం. మీకు డబ్బెక్కడిది? మా బాలామణి వ్యాపారం చేస్తుంది కదా. ఆ పైన అతడు చెప్పిన మాటలు వినిపించలేదు. ఆమె ఊహలు పరిపరి విధాలుగా పయనించాయి. ఇప్పుడు తను ఏం చేస్తుంది? రాత్రి వరకు ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చింది. ఆమెకు కాస్త నిశ్చింతగా ఉంది. రాత్రి భోజనాలు చేస్తుండగా భర్తను కదిపింది. ఏమండి, నేను 2 రోజులు మా పుట్టింటికి వెళ్తాను. వెళ్ళిరా, సరస్వతి వెళ్తానంటుంది, ఆ తర్వాత వెళ్ళకూడదు. అలాగే అనుకున్నాను. రాత్రంతా పీడకల్లు, అమ్మ కల్లోకి వచ్చింది. మరి అలాంటప్పుడు వెళ్ళిరా అన్నాడు ముక్తసరిగా. ఆమె మర్నాడు ఉదయమే ప్రయాణమై వెళ్ళిపోయింది. ఇదేమిట్రా, ఓ వంక సరస్సు ప్రయాణం అవుతుంటే? ఇలాంటి చర్యలు మనకేం కొత్త? ఏం కావాలో చెప్పు అన్నాడు నిశ్చింతగా.
నేను చెప్పకపోయినా నీ చెల్లెలికి నువ్వు పెట్టుకుంటావు, కానీ ఒక్క మాట అంటాను, కోపం రాదు కదా? ఏమిటే అమ్మా ఈ నశ, సూటిగా చెప్పరాదు? ఉమా ఆడపిల్ల, మన ఇంట్లో ఉంచుకుంటే మనం పిలిచినప్పుడు ఇన్ని మంచినీళ్ళు ఇస్తుంది. నీ కడుపున ఒక ఆయ కాస్తే చూద్దామనుకుంటే అది నెరవేరే యోగమే లేదు. మన దగ్గర భాగ్యం అడుగుతుందా, భాగం పంచమంటుందా? మనం దయ ఉండి తల మీద నాలుగు అక్షంతలు వేస్తే సంతోషమే, కాదంటే తల్లి తండ్రి ఉండనే ఉన్నారు. నువ్వు అనేదేమిటి? ఉమను మన దగ్గరే అట్టి పెట్టుకుందామని, అవునా? అవునాయనా. సరే ఉండి. మరి జయకు? నేను చెప్తాలే. అతను హడావిడిగా బయటకు వెళ్ళాడు. 10 గజాలు వెళ్ళి మళ్ళీ వచ్చాడు. అమ్మా రాత్రికి ఒక చోటికి వెళ్ళాలి, నా కోసం చూడకండి. అతను వెళ్ళిపోయాడు. ఏమన్నాడమ్మా? సరస్వతి అడిగింది. ఏముంది అనడానికి? అంగీకరించాడు. అది నోరు చేయగానే అద్రిపోతావు. నువ్వు కాస్త గట్టిగా ఉండు. మగపిల్లని దత్తత తెచ్చుకుంటారే అనుకో, వాడి పిల్ల మీకు బంధువా, పరాయి పిల్లే అవుతుంది. మన పిల్లని మీరు ఇంట్లో పెట్టుకొని దానికోసం ఓ బీద కుర్రాన్ని చూసి ముడిపెట్టేస్తే ఇద్దరు మీ కళ్ళ ముందే పడి ఉంటారన్నయ్య. నువ్వెంత చెప్తే అంత అని నేను నచ్చ చెప్తాను, సరస్వతి తల్లితో అంది. అలాగే చేయవే అమ్మా, నా రక్తం రావాలని నాకుండదు. ఈసారి జయ గొడవ చేస్తే కాస్త గట్టిగా ఉండు, రోషపడి ఉమను బస్ ఎక్కించేయకో. అవును కానీ ఆ చీరేమైందంటావే అమ్మాయి? అమ్మో మాయలాడి దాచేసి ఉంటుందే. తల్లి కూతుళ్ళు మంతనాలు జరుపుకున్నారు. తన పుట్టింటి ఆస్తి మరెవరికి పోరాదన్న పట్టుదల బాగా ఉంది సరస్వతికి. బాలమణి ప్రసవించి పండు లాంటి కొడుకుని కంది. తల్లి అపురూపంగా చూసినా, తండ్రి ఎంతో పొగిడినా ఒక మూల భయంగానే ఉంది. ఊరంతా ఎరుగుదురు సాయిల గురించి. అందుకే పని కట్టుకొని ఎవరూ అడగకపోయినా మల్లమ్మ కూతురు విషయం చెప్తుంది. మా సక్కుకు పిల్లలై మా బాలకు కాకపోతే నాకు ఒక్కటే ఫికరమ్మా, డాక్టర్ బాబు కడుపు సల్లగుండా మా అల్లుణ్ణి బాగు చేసిండు. ఏమైందేం? విన్నవారు కుతూహలంగా అడిగేవారు. మా సాయిలకు బాగా లేదంట, ఆయన మందిగానే నెల తప్పింది అని డాక్టర్ని పొగిడి వచ్చేసేది. ఆ చుట్టుపక్కల జంగం ఉంటే మూతి విరిచేది. ఎవరికి తెలియని బాగోతమే, ఆ సీతయ్య ద్వారా పుణ్యం కట్టుకున్నాడు అనేది. ఏమైతే మనకేందట, ఆయన సల్లగుంటే 4 పైసలు అప్పు పుడుతుంది. అమ్మలక్కలు జంగమ్మకు దూరంగా తప్పుకునేవారు. విలువలు డబ్బును బట్టి మారుతుంటాయన్నది సత్యదూరం కాదేమో. ఈసారి బాలామణి విషయంలో శ్రద్ధ చూపలేదు ఎక్కువగా ఎవరు. అటు తల్లికి తండ్రికి అన్ని విధాలా అండలభ్యమవుతుంది. నర్సింహ చదువు చురుగ్గా సాగుతుంది. యాదయ్యకు వివాహం చేయాలని ప్రయత్నిస్తున్నారు. 2-3 సంబంధాలు వచ్చినట్టే వచ్చి వెనక్కి వెళ్ళాయి. దానికి బాబయ్యే కారణమని తర్వాత తెలిసింది. మళ్ళీ పక్కూళ్ళో ఓ అమ్మాయిని చూసొచ్చారు. ఎదిగిన పిల్ల, సక్కు బాలామణి లేని లోటు తీరుస్తుందని ఆశించారు. వారు ఆ రోజు వస్తున్నారు నిశ్చయం చేసుకొని వెళ్ళడానికి. మల్లమ్మ భయము మల్లమ్మకుండానే ఉంది. ఎలా చెప్పి వారిని మెప్పించాలని ఆలోచిస్తుంది. బాలామణి కొడుకును చూసుకొని మురిసిపోయింది. అచ్చం సీతారామరెడ్డిలాగానే ఉన్నాడు అనుకుంది. వాడికి నీళ్లు పోసి కొత్త చొక్కా తొడిగింది. చేతులకు బంగారు మురుగులు పెట్టింది. నడుముకు వెండి మొలతాడు కట్టింది. తను పండక్కు కొన్న పట్టుచీర కట్టుకొని మెడలో జిగిని గొలుసు వేసుకుంది. ఛాయ తేలిన ముఖాన ఎర్రని కుంకుమతో చూడగానే గొప్పింటి అమ్మాయిలా కనిపిస్తుంది. కళ్ళకు కాటుకు దిద్దుకుంది. ఎర్ర బొట్టు కింద కాటుకు బొట్టు చుక్కలా పెట్టుకుంది. బాల, బుడ్డోడికి దిష్టి తగిలేను, చెంపకింత మసిబొట్టు పెట్టమ్మా. మల్లమ్మ అరిచింది వసారాలో చాపపరుస్తూ. అలాగే లేవే, నీ మనవాడు బంగారు బొమ్మ అయినట్టు చేస్తావే. నా మనవాడు దొరేనే అంది మల్లమ్మ. అలా రోజుకు ఒకసారి కొడుకుని అలా పిలవడం ఆమెకు సరదా. తల్లి అలా అన్నప్పుడల్లా పొంగిపోతుంది బాల. ఆమెకు ఎప్పుడెప్పుడు తన ఇంటికి వెళ్దామా అనుంది. అక్కడ స్వేచ్ఛగా తన కొడుకుని గురించి ఆలోచించవచ్చు. తామిద్దరూ కలిసి పంచుకునే ఆనందం వేరు. బాల, ఆ పూరీల పన్ను చూడు బిడ్డ, పొంగుతాయి. నేను చేస్తే కట్టెల్లా ఈడ్చుకుపోతాయి అంది. మన్ని మనోడు లేస్తే ఊపు ఇయ్యాలా అని కొడుకుని ముద్దు పెట్టుకొని వంటింట్లోకి వెళ్ళింది. ఆమె పనిచేస్తుంటే తల్లి మనవడికి పాడే జోలపాట వినిపించింది. అమ్మ గొంతు బాగుంది అనుకుంది. జో అచ్యుతానంద జో జో ముకుంద రార పరమానంద రామ గోవింద జో జో కాళ్ళ గజ్జలు కొని కడియములు కొని కన్న తండ్రి రాముండు వచ్చే ఊకుందు జో జో మేలు గజ్జలు కొనుచు మెడగంట కొనుచు మేనత్త శాంతమ్మ వచ్చే ఊకుండు జో జో. మేనత్త వచ్చినట్టే కానీ అవతల చుట్టాలు వచ్చారు. కంగారుగా పిలిచింది బాలామణి.
అమ్మాయి తల్లిదండ్రులే కాక మేనత్త ఆమె భర్త కూడా వచ్చారు. వారు బాలామణి మర్యాదకు మాటకు ముగ్ధులయ్యారు. ఆమె కొడుకును ఎత్తుకొని వచ్చింది. ఎర్రగా ముద్దు ఉన్నాడు అంది మేనత్త. అంతా మేనమామ రూపమే, మా యాదయ్య గిట్లనే ఉంటే, మల్లమ్మ చెప్పింది. అదృష్టవంతుడు, అల్లుడు ఏం పని చేస్తాడు? తల్లి అడిగింది. ఎవరు? మా బాలమ్మ భర్త. ఆయన దొరల కొలువు చేస్తాడు, ఇంటికాడ దంద ఉంది అంది. ఎన్ని బర్రెలున్నాయి? ఆశగా బాలమ్మని మెడలో ఉన్న నాన్ను చూసింది తల్లి. రెండున్నాయి, ఈ తాప ఇంకా పెడతారంట అంది మల్లమ్మ. తల్లి అవస్థ చూసి కించపడింది బాలమణి. మేం పప్పన్నం తినిపోదామంటా వచ్చినాం, ఇక వెట్టిపోతలేంటివో చెప్పుండ్రి మేనత్త అడిగింది. ఏం దంద చేసుకునేటోళ్ళం, మా నుంచి ఎక్కువ తక్కువ కాదు, బేకార్ మాటలెందుకు, వ్యవహారకర్తలా ప్రవర్తించింది మల్లమ్మ. పిల్లగాడు తండ్రి కాన్రారేం? వస్తారు. ఆమె మాటల్లోనే యాదయ్య వచ్చాడు. అతను కొత్తవారిని చూసి దర్జాగా ఫోజ్ పెట్టాడు. తన సైకిల్కి కట్టుకొచ్చిన జిలేబీ తీసి బాలమ్మనికిచ్చాడు. నమస్కారం చెయ్యి. నమస్తే అన్నాడు ముఖాన పడే జుట్టును పక్కకు తోసుకొని. ఏం బాబు, పట్నం నుంచా? మౌనంగా కూర్చున్న పురుషుడు అడిగాడు. అవునండి అన్నాడు నిలబడి. ఎన్నిసేళ్ళ బాలు తీసుకుపోతావు? ఓ సౌసేలు బాలు అయితే అన్నీ మాయగావు, ఊళ్ళో తెస్తాం. వారు మాట్లాడుతుండగానే కొమరాయి వచ్చాడు. అతను చిన్న కూతుర్ని తీసుకురావడానికి వెళ్ళాడు. సక్కుబాయి రాలేదా? యాదయ్య అడిగాడు. పెండ్లికోసారి పప్పన్నానికోసారా అంటూ తోలలేదురా. బావి దగ్గరికి కాలు కడుక్కొని వసారాలోకి వచ్చాడు. ఎప్పుడొచ్చిండ్రు? అందరినీ పలకరించి మనుమణ్ణెత్తుకొని ముద్దాడి కబుర్లు మొదలెట్టాడు. 2 కాసుల బంగారం, 50 కాసుల వెండి, ఓ బనారస్ చీర అంగీకరించాక సంతోషంగా వాళ్ళు కూతుర్నివ్వడానికి ఒప్పుకున్నారు. తాంబూలాలు పుచ్చుకున్నారు. హృదయం మీద నుండి పెద్ద బండరాయి దింపినంత తేలిగ్గా ఊపిరి పీల్చారు దంపతులు. కూతురే గనక ధైర్యం చేసి బంగారం ప్రసక్తి తేకపోతే అసలు వివాహానికి అంగీకరించేవారే కాదు. ఆ సంగతి వారికి బాగా తెలుసు. కూతుర్నో దేవతలా చూసుకున్నారు. మా ఇంటికి వెళ్ళిపోతానమ్మా. మనమడికి 5 నెలలు రానియే. బాగుందమ్మా, నా సంసారం ఏం గాను. వీణ్ణి ఇక్కడే ఉంచిపోవే బాలా అన్నారు అన్నదమ్ములు మేనల్లుండి ముద్దాడుతూ. అక్కోయ్, నేను చెప్పిన పేరే పెట్టాలి, బాలకృష్ణుడు అని. అలాగే లేరా. సాయంత్రం తల్లి తండ్రి వెంట వచ్చి వదిలిపెట్టి వెళ్ళారు. మనవణ్ణి విడవలేక విడిచిపోయారు. బాలకు మనసంతా ఆకాశం దూదిపింజలా, ఎగురుతున్న మబ్బు తునకలా ఉంది. చిన్న ఊయలా అన్న కట్టి వెళ్ళిపోయాడు. తన చిన్నీళ్ళు చూసుకొని మురిసిపోయింది. రాత్రి 8 అయినా ఆమె ఎదురు చూసిన వాళ్ళు రాలేదు. సాయిలు దొరగారి పాలు తీశాక తన గేదె కోసం గడ్డి తీసుకొని వస్తాడు. ఆ రోజు అలాగే వచ్చాడు. ఏమంటున్నాడే సంటోడు, సందడే లేసుమా? అది సరే కానీ సీతయ్య దొరలేడా? ఉన్నాడు. అదే ఇంట్లోనే రాత్రి మగళ్ళు కొట్లాట్లే. జయమ్మ అన్నగొడుగుని తెచ్చుకుంది, ఆయన చెల్లెలు బిడ్డను తెచ్చుకున్నాడు సాయిలు చెప్పుకుపోతున్నాడు. ఆమె చిన్నగా నవ్వుకుంది. వచ్చి కొడుకును ఒకసారి ముద్దు పెట్టుకుంది. నిజమైన వారసుడువు నువ్వురా తండ్రి, బంధువులు ఎంతగించుకున్నాయేం? ఉంగా ఏదో తెలిసినట్టు కాళ్ళు చేతులు ఆడించాడు. ఆమెకు ఎవరైనా చదివితే మరోసారి కుంతి కథ వినాలని ఉంది. ఆమె పత్రికల్లో పెద్ద అక్షరాలతో ప్రింట్ అయిన కథలు చదవగలుగుతుంది. సాయిలకు భోజనం పెట్టింది. అతను పిల్లాడిని అపురూపంగా ఎత్తుకొని ఆడుతుంటే గిల్టీగా ఫీల్ అవుతుంది. అతని పాదాలు పట్టుకొని నమస్కరించాలనుకుంది. ఆమె అదిలింపులకు జడిసి ఇప్పుడు కాస్త శుభ్రత నేర్చుకున్నాడు సాయిలు. ఏమో అనుకున్నా కానీ నీ పెండ్లం గట్టిదే రోయ్ అనేవారందరూ. రుచికరమైన ఆహారం దొరకడంతో అందరూ అసహించుకునే రూపం కండబట్టి ఆరోగ్యంగా కనిపిస్తున్నాడు. చాదస్తం కూడా తగ్గిపోయింది. నిలకడగా మాట్లాడగలుగుతాడు. ఈ నా దగ్గరే బండి పెట్టుకుంటానే, 1 సంవత్సరం గడిచాక పడుకోబెట్టుకుందోలే అంది. ఎక్కడో హర్రాజ్ అవుతుంటే పాతకాలం నాటి పందిరి మంచం కొన్నాడు సీతయ్య. అది విశాలంగా పడుకుంటే 4 సరిపోతుంది. కాస్త ఇరుకుగా అయితే 6 డజన్ మంది సునాయాసంగా పడుకోవచ్చు. మధ్యన బొంత వేసి కొడుకును పడుకోబెట్టింది. తను భోజనం చేసి వచ్చింది. వరండాలో పాత పీట మీద గుర్రు పెట్టాడు సాయిలు. ఒట్టి ఎడ్డి మనిషి అనుకుంది. తలుపు వేసుకుందామని తిరగబోయే లోపల ఆమె నడుం చుట్టూ చేయిపడింది. అమ్మో అని అరవబోయి నిగ్రహించుకుంది. సీతారామరెడ్డి వాడే కునేగా సెంటు పరిమళం నిద్రలో కూడా గుర్తించగలదు. ఇద్దరు లోపలికి వచ్చారు. తలుపులు వేసింది. ఆసుపత్రిలో చూశారు, మళ్ళీ చూడాలనిపించలేదా? అప్రయత్నంగా ఆమె కళ్ళు నీటితో నిండాయి. బాలా, బాబుగారిని చూడాలని ఎన్నిసార్లు మీ ఇంటి మూల వరకు వచ్చి వెళ్ళానో నీకు తెలీదు. నువ్వేమో హాయిగా కూర్చున్నావు పుట్టింట్లో. ఆత్రంగా కొడుకు వైపు వెళ్ళాడు. అమ్మ వద్దంటున్నా మీకోసం వచ్చాను అంది.
అతనికి ఎదురుగా అదే మంచం మీద కూర్చొని. అతను ఆమె మాటలు విన్నాడో లేదో కానీ కొడుకును వళ్ళోకి తీసుకొని తన్మయత్వంతో చూశాడు. ఏం పేరు పెట్టావు బాలా? మీరు లేకుండానే మర్యాదలు నేరుస్తున్నావే. ఇప్పుడు ఏం మర్యాద చేశాను? మీరు అని మన్నించి మాట్లాడుతున్నావుగా. అంతా మీరు నేర్పిందే. నవ్వింది. చెప్పండి, ఏం పేరు పెడదామంటారు? నువ్వేం ఆలోచించావు? మీతో కలిసి ఆలోచించాలని నేనేం అనుకోలేదు. మా వాళ్ళు మాత్రం బాలకృష్ణుడు అని పెట్టమన్నారు అంది. పసివాడు అటు ఇటు కదిలాడు. ఆమె కంగారు గబ్బు అంతా మీదికి జరిపింది అతని తొడ మీద నుంచి. సమంగా లేకపోతే కదులుతాడు. కృష్ణ అన్న పేరు నాకు ఇష్టమే కానీ నువ్వు బాల ఉన్నావుగా అన్నాడు ఆమె దగ్గరికి లాక్కొని. వదలండి మోటు మనుషులు అంది బుగ్గు తుడుచుకుంటూ. అది కాదు బాల, పిల్లలు పుడితే అందం చెడిపోతుందని అంటారు కానీ నీ అందం రెట్టింపైంది అన్నాడు ఆరాధన నిండిన కళ్ళతో చూస్తూ. చాలా రోజులకు చూస్తే అలాగే కనిపిస్తుందట. అంటే నెలకోసారి రమ్మనా? నేను చెప్పింది వింటారా? చెప్పి చూడు. మా అక్కతో దెబ్బలాడతారు ఎందుకు? ఏ స్త్రీకైనా భర్త తనవాడిగా ఉండాలని కోరుకుంటుంది. నేనే సాధిస్తున్నాను అంటావు. కృష్ణుడిది మీరు ఒట్టే ఆమెను కొడితే తిడితే. నీకు ముచ్చట్లన్నీ ఎవరు చేరేస్తున్నారు? ఓ, అర్థమైంది. సాయిలు తెలివి పెరిగిపోయిందే. మరి పెద్ద మనుషులు తెలివి తరిగిపోతుంటే వాళ్ళది పెరిగిపోదు? ఏది చేయి చాచింది. ఇప్పుడు ఒట్టు ప్రమాణం అంటూ నా ప్రాణం తీయకు. ఆమెనేమి అనను సరేనా? అలా కాదు, మీ వగవారిని నమ్మేదెవరట? అబ్బో, ఈరోజు కొత్త సత్యం తెలిసిందే. ఆమె చేతిలో చేయి వేసి ప్రమాణం చేశాడు. 2-3 గంటలు అలా గడిపి అతను వెళ్ళిపోయాడు. అతని హృదయం భారమైపోయింది. రాత్రంతా తన కొడుకును చూసుకునే అదృష్టం తనకు లేదు. ఎందుకు లేదు? నువ్వు ధైర్యం చేస్తే ఉందని మనసు హెచ్చరించసాగింది. మరోవంక పరువు ప్రతిష్టలు అతన్ని వెంటాడసాగాయి. అతను ఏది తేల్చుకోలేక అశాంతిగా నడుస్తున్నాడు. పిరికి వారిని వెంటాడేది అశాంతే కదా. ఇంతటితో వారసులు పార్ట్3 పూర్తయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఈ హరికథ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీ విలువైన సలహాలు సూచనలు కామెంట్ బాక్స్లో రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.